అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని పోరాటమే రాజధాని ప్రాంత రైతుల పాలిట శాపంగా మారింది. రైతుల ఉద్యమంపై కక్ష కట్టిన ప్రభుత్వం కేసుల రూపంలో వారిపై వేధింపులకు దిగింది. అక్రమ కేసులు, నిర్బంధాలు, దాడులు ఇలా నాలుగేళ్లలో ప్రభుత్వ అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. ఎస్సీ రైతులపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేయడం జగన్ సర్కార్ దాష్టీకానికి ఓ ఉదాహరణ మాత్రమే. ఇల్లు తప్ప మరో లోకం తెలియని మహిళలు పోలీసుల దమనకాండకు బలయ్యారు. రాజధాని అంశంపై ప్రభుత్వంతో పోరాడుతూనే మరోపక్క ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై విచారణ నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. రాజధానిని తరలించొద్దని ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించి అమరావతి నిర్మాణం కొనసాగించాలని, తమకు స్థలాలు అభివృద్ది చేసి ఇవ్వమన్నందుకు జగన్ ప్రభుత్వం రాజధాని రైతులపై ప్రతీకార చర్యలకు దిగింది. 29 గ్రామాలతో కూడిన ఒక ప్రాంతాన్ని అదేదో శత్రువుల స్థావరం అన్నట్టుగా చూడడం, నిరంతరం నిఘా పెట్టడం, వేల సంఖ్యలో పోలీసుల్ని మోహరించి అష్టదిగ్బంధం చేయడం, దాడులకు దిగడం, ఇనుప కంచెలతో అడ్డగోడలు సృష్టించడం, అక్రమ కేసులు బనాయించడం వంటి అప్రజాస్వామిక చర్యలకు విచ్చలవిడిగా పాల్పడింది. రాజధాని ప్రాంత రైతులు నోరు తెరిస్తే కేసు, ఇంటి ముందు జై అమరావతి అని ముగ్గేస్తే కేసు, మాస్క్ పెట్టుకోలేదని కేసు, అమరావతి జెండా పట్టుకుంటే కేసు, గట్టిగా గళమెత్తితే కేసు, చివరకు పొంగళ్లు సమర్పించుకోవడానికి దుర్గ గుడికి వెళుతున్నా కేసు, శాంతియుతంగా పాదయాత్ర చేసినా కేసు. గత నాలుగేళ్లలో సుమారు 3000 మంది రైతులు, మహిళలు, ఎస్సీలు, మైనార్టీలపై ఈ ప్రభుత్వం 500కు పైగా అక్రమ కేసులు పెట్టింది. చాలా మందిపై 25 నుంచి 30 కేసులు కూడా ఉన్నాయి. అమరావతి రాజధానిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కట్టడం, ఏమైనా ఎందుకు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కట్టడం ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెడతాం, దళితులను బయటికి రానికోకుండా ఉద్యమానికి సహకరించకుండా వారి మీద దాడులు చేయటం, అదేవిధంగా వైసీపీ కార్యకర్తల చేత కూడా దాడులు చేపించడం, పోలీసుల చేత ఇళ్లలో ఉండకోకుండా పారద్రోలు అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి అమరావతి ఉద్యమం, అమరావతి రాజధాని విధ్వంసం చేయడానికి అనేక కుట్రలు పన్నుతూ ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తవటం తెలియజేస్తున్నాం. రైతులపై కేసులు పెట్టి అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని కుట్ర పన్నిన జగన్ ప్రభుత్వం ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సాకుతో అక్రమ కేసులు బనాయించసాగింది. రాజధాని గ్రామాల్లో చీమ చిటుక్కుమంటే చాలు, దానికి రైతులే కారణమంటూ కేసులు పెట్టింది. రైతుల్లో చాలా మందికి తాము ఏ కేసుల్లో ఉన్నామో, ఏ కారణంతో తమపై ఆ కేసులు పెట్టారో కూడా తెలియని పరిస్థితి. ఏదైనా ఘటన జరిగినా జరగకపోయినా రైతులు అక్కడ ఉన్నా లేకపోయినా పోలీసులు అక్రమ కేసులు పెట్టేశారు. మొదట 4-5 పేర్ల తో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారితో పాటు ఇతరులు అని పెట్టడం, ఛార్జిషీట్ ఫైల్ చేసే నాటికి వారికి గుర్తొచ్చిన పేర్లన్నీ రాసేయడం వంటి దురాఘాతాలకు పాల్పడుతున్నారు. ఒకే ఘటనపై 3 కానిస్టేబుల్తో విడివిడిగా ఫిర్యాదు చేయించి 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన సందర్భాలున్నాయి. అమరావతి ఉద్యమం మొదలైనప్పటి నుంచి రాజధానిలో సెక్షన్ 144, పోలీస్ చట్టంలోని సెక్షన్ 30లను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం వాటిని ఉల్లంఘించారని, పోలీసుల్ని అడ్డుకున్నారని, దాడి చేశారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులకు అడ్డుపడ్డారు, ట్రాఫిక్ కి అవరోధం కలిగించారని, బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు తెలియజేశారని ఇలా వారికి తోచిన కారణం చెబుతూ కేసులు బనాయించారు. ఇప్పటికీ కేసులు పెడుతూనే ఉన్నారు. నిర్బంధాలు, నిషేధాజ్ఞలు, ప్రశ్నించే గొంతులను చెరసాల్లో బంధించారు. ఉద్యమంలోకి వచ్చేటటువంటి మహిళల పైన, యువత పైన, అమరావతి ఉద్యమకారులపై ఈ విధంగా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించిన, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎదిరించిన వారిపై కూడా రకరకాలుగా కేసులు పెట్టేసి అందరినీ రకరకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యంగా మహిళలను కూడా చూడకుండా గుడికి వెళ్తున్న వాళ్ళని, అట్లాగే అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా కొనసాగాలని, అమరావతి ఉద్యమం అమరావతి కోసము విజయవాడలో తలపెట్టినప్పుడు 3000 మంది మహిళలపై సుమారుగా రకరకాల కేసులు సెక్షన్లో పెట్టేసి వారిని కూడా ఇబ్బంది పెడతాం జరిగింది. అమరావతి ఉద్యమం మొదలైన తొలినాళ్లలో రైతులు కాజా టోల్గేట్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలియజేశారు. ఆ ఘటనలో 145 మందిపై కేసు పెట్టారు. పోలీసులు రాజధాని గ్రామాల్లో ఇళ్లపై డ్రోన్ ఎగరేసి చిత్రీకరించడాన్ని రైతులు అడ్డుకున్నారు. పైకప్పు లేని స్నానాల గదులపై డ్రోన్లు ఎగరవేయడం మహిళలకు ఇబ్బందికరమని వారు అభ్యంతరం చెప్పినందుకు పోలీసులతో గొడవ పడ్డారని, డ్రోన్ను ధ్వంసం చేశారని 82 మందిపై కేసు పెట్టారు. ఆ కేసులో సుమారు 10 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. మిగతా వారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. రాజధాని ఉద్యమంలో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారని, వారిపైన ప్రభుత్వం భారీగా అక్రమ కేసులు పెట్టింది. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి మహిళపైన ఏదో ఒక కేసు ఉంది. మమ్మల్ని ఎంత హింస పెట్టారో ఈ ప్రభుత్వంలో. మేము దుర్గమ్మ దగ్గర పోతుంటే ఎన్ని విధాలుగా హింస పెట్టుకొచ్చారో, మేము చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు కూడా. ఇంకా
అరాచకం ఆపలేదు. ఇంకా ఇంకా మమ్మల్ని చిత్రహింసలు పెడతానే ఉన్నారు. రాజధాని ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న తొలినాళ్లలో అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా చూడకుండా పోలీసులు ఇళ్లల్లోకి దూసుకెళ్లి నిద్రపోతున్న వారిని తీసుకెళ్లి ఏవో ఒక కేసుల్లో ఇరికించారని రైతులు వాపోయారు. జాతీయ రహదారిని దిగ్బంధించినప్పుడు అటుగా వస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే ఆయనపై దాడి చేశారని కేసులు నమోదు చేయడమే కాకుండా కొందరిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రాజధాని జేఏసీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం కౌలు చెల్లించకపోవడంతో సిఆర్డీఏ వద్ద నిరసన తెలియజేయడానికి వెళ్లిన రైతులను అరెస్టు చేసి కేసులు పెట్టారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుపతికి అలాగే అమరావతి నుంచి అరసవల్లికి రాజధాని రైతులు పాదయాత్ర చేపట్టినప్పుడు నిబంధనలు అతిక్రమించారంటూ వారిపై దారి పడవన ఏవో కేసులు పెడుతూనే ఉన్నారు. కరోనా సమయంలో రాజధాని రైతులు అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూనే ఎవరి ఇంటి ముందు వారు దీపాలు పెట్టుకున్నా ముగ్గులు వేసుకున్నా అమరావతి నినాదాలు ఇంటి ముందు రాశారంటూ కేసులు నమోదు చేశారు. రాజధాని రైతుల గురించి, మహిళల గురించి సాక్షాత్తు ప్రజాప్రతినిధులైనటువంటి వ్యక్తులు, మంత్రులు, మరి పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అంతకంటే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు స్త్రీల గురించి చేస్తూ సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా, మీడియా ద్వారా ఎన్నో రకాలైనటువంటి అసభ్య పదజాలాన్ని వాడుతూ కించపరుస్తూ ఎన్నో కేసులు పెడుతూ మరి వారు సాగించినటువంటి ఎంతో దురదృష్టకరమైన దమనకాండ ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసి ఆవేదన చెందటం జరిగింది. మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్న పోటీ శిబిరంలో పాల్గొనేందుకు రాజధాని గ్రామాలతో సంబంధం లేని బయటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఆటోల్లో వస్తుంటే కృష్ణాయిపాలెం వద్ద ఎస్సీ రైతులు వారిని అడ్డుకున్నారు. బయటి నుంచి వచ్చి మూడు రాజధానుల అనుకూల శిబిరంలో పాల్గొనడం సరికాదని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైకాపాకు చెందిన స్థానిక ఎస్సీ నాయకుడితో తమను కులం పేరుతో దూషించారంటూ 9 మందిపై ఫిర్యాదు చేయించారు. వారిలో 8 మంది ఎస్సీలు, ఒక బీసీ రైతు ఉన్నారు. అందరిపైన అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. చేతులకు బేడీలు వేసి ఉగ్రవాదుల్ని తరలించినట్టుగా గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఆ కేసులో వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న రైతుల్లో అనేక మంది నెలలో 2 వారాలు కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతుంది. రైతుల్లో చాలా మంది నిరక్షరాస్యులు ఉండటంతో వారు ఏ కేసుల్లో ఉన్నారు, కోర్టు వాయిదాలు ఎప్పుడు, గుర్తు చేసేందుకు వారిని కోర్టులకు తీసుకెళ్లి హాజరుపరిచేందుకు అమరావతి జేఏసీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అమరావతి మహిళలు దేవతకు పొంగళ్లు పెట్టుకోవాలన్నా కూడా పోలీసుల లాఠీ దెబ్బలు తినాల్సిందే. అమ్మవారికి మొక్కు తెచ్చుకోవాలన్నా కూడా లాఠీ దెబ్బలు తినాల్సిందే. ఇకపోతే మాకు ఇవ్వవలసిన కౌళ్లు అడగడానికి పోతే కూడా లాఠీ దెబ్బలు తినాల్సిందే, కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. అమరావతి ప్రజలపై ఎందుకు నీకు అంత కక్ష? ఏం సాధించుదామని? ఇప్పటివరకు ఏం సాధించారు? కానీ మేమైతే ఒక్కటే సాధించాం, అరాచక పరిపాలన అంతమొందించడంలో మేము ముందుంటాం అనేది రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లాము. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మా లక్ష్యం నెరవేరే వరకు అమరావతి పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. రాజధాని రైతులపై అనేక అరాచకాలకు, దాడులకు పాల్పడిన పోలీసులపై మాత్రం ఇంతవరకు ఒక్క కేసు లేదు. మందడం గ్రామానికి చెందిన ఒక యువతిని పోలీసులు బూటు కాళ్లతో కడుపులో తన్నితే ఆమె తీవ్రంగా గాయపడి విజయవాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో 15 నుంచి 20 రోజులు చికిత్స పొందారు. పోలీసులు గొంతు పట్టుకుని నిలబడంతో ఒక మహిళ 6 నెలల పాటు మాట్లాడలేకపోయారు. పోలీసుల దాడుల్లో పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఒక్క పోలీసు పైన ప్రభుత్వం చర్య తీసుకోలేదు.